బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. మేనిఫెస్టోపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. గత మేనిఫెస్టోకి కొనసాగింపుగానే ఈ కొత్త ప్రజాకర్షక మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు సీఎం జగన్. రేపు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మేనిఫెస్టో ప్రకటన ఉండబోతోంది. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే వైసీపీ మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నారు. మహిళలు, యువత, రైతులే టార్గెట్ గా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతోంది. ఎల్లుండి నుంచి మళ్లీ జగన్ ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. బస్సు యాత్ర ద్వారా పలు అంశాలపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ విద్య, వైద్యం, యువత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు సేకరించిన వైసీపీ బస్సు యాత్ర ద్వారా తాను చూసిన అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చబోతోంది. ఇక మహిళలు, యువత, రైతుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపకల్పన జరగబోతోంది. నవరత్నాలను మించి ఈ మేనిఫెస్టో ఉండబోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. వసంత్, కేవలం ఆచరణ సాధ్యమయ్యే హామీలు మాత్రమే మేనిఫెస్టోలో ఉంటాయంటున్నారు, సో ఎలాంటి హామీలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేనిఫెస్టో నుంచి? సో 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నవరత్నాలు ప్లస్ పేరుతోటి అదే పేరును కొనసాగిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. యాక్చువల్గా ఈ రోజే మేనిఫెస్టోను విడుదల చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక కారణాలైతే మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, అలాగే రైతులకు పెద్దపీట వేసేలాగా మేనిఫెస్టోని సిద్ధం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి కలిసి వచ్చిన మరోవైపు విద్యార్థుల్ని ముఖ్యంగా చదువుబాట పెరిగే వైపు నడిపించినటువంటి, ముఖ్యంగా ఈ లిటరసీ పెరిగేటటువంటి చేసినటువంటి అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని మరోసారి కొనసాగించబోతున్నారు. దానికి సంబంధించిన నిధులు పెంచబోతున్నాయి. ఇక మరోవైపు రైతు భరోసాకి సంబంధించి కూడా నిధులు పెంచే విషయంపైన కూడా మేనిఫెస్టోలో కసరత్తు చేయబోతున్నాయి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి హామీని మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు మేనిఫెస్టో విడుదల చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ప్రస్తుతం తుది మెరుగులు దిద్దే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ కాబోతున్న నవరత్నాల కమిటీని గతంలోనే నియమించారు. ఆ కమిటీకి సంబంధించి సద్దల రామకృష్ణారెడ్డితో పాటు మేనిఫెస్టోకి సంబంధించి ఇటు ఎవరైతే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ సీనియర్ నేత ఉన్నారో ఆయన, అలాగే మరికొందరితోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. భేటీ తర్వాత ఈరోజు సాయంత్రానికి మేనిఫెస్టోకి సంబంధించి పూర్తిగా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేపు మేనిఫెస్టో పైన, విడుదల పైన పూర్తిగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం, మరికొద్ది చెప్పాలని మీటింగ్ అయితే ప్రారంభం కాబోతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari.